నిజామాబాద్ జిల్లా పోతంగల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎంపీ కవిత. క్యూ లైన్లో నిలబడి ఓటు వేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు కవిత. ఇవాళ మీరు చూసినట్టయితే తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా 3 ఫేజ్లలో మరి సర్పంచ్ ఎన్నికలన్నీ కూడా జరిగినాయి. వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తే ఎక్కడ చూసినా 80% పైచిలుకు టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉండేటటువంటి వారందరినీ కూడా ప్రజలు ఎంతో అభిమానంతో జరిపించినారు. ఓడిపోయిన చాలా దగ్గరలో కూడా మా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే 3-4 నిలబడి ఓడిపోయినటువంటి సందర్భమే కనపడతా ఉన్నాయి. అంటే బై డిఫాల్ట్ ఎక్కడో చోట ఇతర పార్టీలు గెలిచినాయి తప్పితే మిగతా అంతా కూడా కేసీఆర్ గారి మీద ఉండేటటువంటి అభిమానంతో ప్రజలు చాలా పెద్ద ఎత్తున ఓట్లేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరినీ కూడా పార్టీ అంటూ గుర్తంటూ లేకపోయినప్పటికీ మరి టీఆర్ఎస్ పార్టీతో అఫిలియేటెడ్గా పనిచేసే వ్యక్తులందరినీ కూడా గెలిపిస్తున్నటువంటి సందర్భాన్ని ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.